ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించాలని అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆ నలుగురు ఒక్క కాలు మీద పంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము రాగానే రేపు డిసెంబర్ 9వ తారీఖున ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాళ్లకు రేషన్ కార్డులు గాని పింఛన్లు గాని ఇళ్ళు గాని ఉచిత కరెంటు గాని వాళ్లకు 500 రూపాయలకే గ్యాస్ గాని వెంటనే మంజూరు చేసి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే 6 పథకాలను చూస్తే భారతదేశంలో ఉండే ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు ఈ 6 పథకాలను సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చింది నేను పేద ప్రజల కోసం, తెలంగాణ ఇచ్చింది పేదల బతుకుల కోసం, తెలంగాణ ఇచ్చింది వాళ్ళని ఆదుకోవాలని. కానీ ఈరోజు తెలంగాణ ఇస్తే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఇక్కడ ఉండే కిషన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు బాగుపడ్డారు తప్ప పేదవాళ్ళు బాగుపడలేదని చెప్పి తెలియపరచుకుంటూ రేపు నేను ఈరోజు పాదయాత్ర చేస్తున్నా. పబ్లిక్ మీటింగ్ లో ఇక్కడ ఈయన చేసిన జాతకాలను బండారం బయట పెడతా అని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.